ओके मित्रमा सो इंदो चूस मन डैरक्ट नंबर आफ् डेज बाय सेवन सो इन मन को इरव मूड नूट अरवे वीटे आफ्टर डे अंत मुफ तेदी तरवा मन सोमवार कलपेवा का इकड़ अदे रोज सेम डे क्वेश्चन इसबी मन माइनसा अनग सोमवार की प्लस वन माइनस वन अंटे इदी जीरो अयिपोतुंदि अदे सेम डे अवुतुंदि आमे कूडा मल्ल ए वारं सारंटे अतनिकि कूडा मंडे वस्तुंदि इदि ओक पद्धति इदे लेक्कनु अनग मीकु शार्ट कट लो चेप्पिना दीनि गनुक प्रासेस गनुक मुट्टुकुंटे एला उंटदो इप्पुडु चूद्दाम राइट सो वन सेकंड मोत्तं टोटल एन्नि डेस अयिनायि अंटे नंबर आफ् डेस् बाय सेवन अंटुनगा नंबर आफ् डेस् बाय सेवन सो नंबर आफ् डेस् 162 बाय सेवन डेट नीचे अटे डेट नीचे डेट वरकू 162 रोजल सो एडू इरव मूड नूट अरवि शेषमे अदे रोजंटु अदे रोजंटु काबटी मन मूल दा तरवा रोजे अड़ मिल रोजल कल का सेम डे अस्म सो सोमवार वन प्लस जीरो कलपा केम लेबी आंसर सोमवार इधर डैरक्ट मेथड ने वन मोर क्वेश्चन चूदा चूँ सर फस्ट जनवरी 2008 इज ट्यूसडे देन व्हाट डे ऑफ द वीक लाइज़ ऑन फस्ट जनवरी 2009 राइट मास्टर गुर्तुपेट्टुकोंडी 2008 अनेटुवंटिदि ए संवत्सरमु लीप संवत्सरमु లీప్ సంవత్సరం ఏమంటుండు ట్యూస్డే అంటుండు లీప్ సంవత్సరం వచ్చినప్పుడు ఇందాక పెట్టి చెప్పాను ఏంటిది దాని ఎండింగు మరొక రోజుతో అవుతుంది ఇఫ్ ద ఫస్ట్ జనవరి ఆఫ్ 2008 ఫాల్స్ ఆన్ ట్యూస్డే ఈ సిట్ ఈస్ ఎ 2008 ఈస్ ఎ లీప్ ఇయర్ దట్స్ వై వన్ డేస్ ఎహెడ్ ఇట్ మీన్స్ ద 31st డిసెంబర్ 2008 ఈస్ వెడ్నెస్డే దెన్ ద వీక్స్ ఆర్ ఫస్ట్ జనవరి 2009 సో ఆఫ్టర్ వెడ్నెస్డే means first and 2009 it falls on Thursday guruvaramu right master anaga manaku January 2008 anedi it's a leap year so it's leap year annapudu leap year always form of the day means first January and end of the 31st December both are the one day's aid అనగా లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు మనకు మొదటి రోజును చివరి రోజు గనుక చూసినట్లయితే ఇక్కడ మొదటి రోజు మంగళవారం అన్నాడు చివరి రోజు ఏమవుతుంది సార్ అంటే ఒక రోజు ఎక్కువగా అవుతుంది బుధవారం లీప్ సంవత్సరంలో ఎప్పుడు కూడా ఒక రోజు తర్వాత వస్తుంది అదే సాధారణ సంవత్సరం అయితే ఫస్ట్ రోజు ఏదైతే ఉంటుందో లాస్ట్ రోజు కూడా అదే ఉంటుంది బట్ ఇన్ ఏ లీప్ ఇయర్ వన్ డేస్ ఎహెడ్ సో ఆఫ్టర్ దట్ 2008-2009 ఈజ్ ఏ నార్మల్ ఇయర్ So after Wednesday, so first 2009, so after Wednesday forms is Thursday, Guru Varamu. So answer is Thursday. Ila inta simple ga nechukochu aa basic point meeda focus chesthe. Previous video lo garaka manam focus chesthe. Clear? One more question. Right master, if it is Saturday on December 17, 1899, then what will be the day on? డిసెంబర్ 22, 1901 సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ డేట్ను ఫైండ్ అవుట్ చేద్దాం డిసెంబర్ 17 డేట్ ఈజ్ 17 డిసెంబర్ కోడ్ ఈజ్ 6 అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ 99 ఇన్ దట్ లీప్ ఇయర్స్ ఆర్ 24 సెంచరీ కోడ్ ఈజ్ 2/7 సో ఇక్కడ కోడ్ కనుక చూసినట్లయితే మొత్తం యాడ్ చేస్తే 24 + 2 = 26 అంటే 99 125 + 6 = 131 131, 138, 148 So 148 by 7. So 7 ones are 7 twos are 7 21s are 147. Remainder is 1. 1 anaga enti the master Soma. Sorry, Adivaram. Adivaram. 1 ante Sunday. Sunday. So he says Saturday. So if it was the December 17, 1899, says Saturday, but it's wrong. So Saturday is wrong. Actually Sunday. అంటే వాడు ఏమంటుండో సండేనే ఒకరోజు వెనక్కి వెళ్ళిండు అంటే ఇంకా సాటర్డేలో ఉన్నాడు బట్ ద డే ఇస్ సండే మీన్స్ యూఆర్ గివింగ్
రాంగ్ మనకు. అనగా డిసెంబర్ 17 శనివారం అయినా శనివారం కాదు, ఏమవుతుంది? సండే అవుతుంది. అంటే మనల్ని రాంగ్ డైరెక్షన్కి ఇచ్చిండు. కాబట్టి వానికి ఆన్సర్ ఏం చేయాలంటే, ఇన్ ద సేమ్ వే టిట్ ఫర్ ట్యాట్ టైప్ దట్ టు టిట్ ఫర్ ట్యాట్ ప్రాసెస్. సో రాంగ్ ఆన్సర్కి రాంగ్ ఆన్సర్ మెథడ్ ఈజ్ ద కరెక్ట్. వాడు ఎన్ని రోజులు రాంగ్ చెప్తే మనం అన్ని రోజులు రాంగ్ చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్అవుట్ చేద్దాం మాస్టర్. డిసెంబర్ 22ను ఫైండ్అవుట్ చేద్దాం. 22 ఇస్ డేట్, డిసెంబర్ కోడ్ ఈజ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ 1. 22 డేట్, డిసెంబర్ కోడ్ ఈజ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్ ఈజ్ 1, లీప్ ఇయర్స్ ఆర్ 0, సెంచరీ లీప్ ఇయర్స్ 0, సెంచరీ కోడ్ ఆల్సో 0. సో డేట్, మంత్ కోడ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, లీప్ ఇయర్స్ 0 అండ్ సెంచరీ కోడ్ ఆల్సో 0, 5 పాయింట్స్. సో 28 and 29 by 7. సో 29 by 7, 7 7 4 28, రిమైండర్ 2. రిమైండర్ 2 అంటే ఏంటి మాస్టర్? మండే. కానీ వాడు ఏమని చెప్పిండు? ఒకరోజు రాంగ్ చెప్పిండు. అంటే ఇక్కడ వాస్తవానికి ఏమొస్తుంది? మండే ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ సండే ఇచ్చాడా? మనకు సాటర్డే ఇచ్చాడు. సండే బదులు ఏమిచ్చాడు? సాటర్డే. సో సండే ఇన్స్టెడ్ ఆఫ్ గివెన్ సాటర్డే మీన్స్ హీ సేయింగ్ వన్ డే ఫాల్స్. వీ ఆల్సో సేయింగ్ ద సేమ్ రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఫార్మ్స్ ఈజ్ మండే, బట్ మండే, బట్ ద డే ఈజ్ హియర్ ఈజ్ సండే. సండే ఇస్ ద రైట్ ఆన్సర్. సండే ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వీ విల్ డిస్కస్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. రైట్, టుడే ఈజ్ మండే. ఇందాక ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నిటినీ కాదని జనరల్ ఐడియాతో కూడా మనం చేయొచ్చు. అఫ్కోర్స్ మాస్టర్, ఇందులో మీ సెషన్లో ఈ వీడియోస్లో మీకు నా వీడియో కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ స్పీడ్ రావాలి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ మనకు దగ్గరలో ఉంది కాబట్టి. నేను ఎంత అయితే యాక్యురసీతో స్పీడ్గా వెళ్తున్నానో మీరు ఆ యాక్యురసీకి చేరుకున్నట్లయితే ఎగ్జామ్లో ఈజీగా మంచిగా స్కోర్ చేయొచ్చు. దాట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద మెథడ్ నౌ ద స్పీడ్ ఆఫ్ యాక్యురసీ టు క్యాలిక్యులేట్ దిస్ chapter. Already I given lot of information basics in the basic level of the first point. So first video ni pause cheyakunda first points importance iste manam ee type of shortcuts ni easily cheyochu. Clear? Right sir. Now we are focusing. Today is Monday. Today is Monday. It will be after 61 days anadu. Ee roju somavaram aina 61 rojul tarvata em ostundi. So 61 by 7. సో 7 1 7 7 56. సో రిమైండర్ ఈజ్ 5. సో సెవెంత్ టేబుల్ అంటే మనం ఇక్కడ ఏ ఫార్ములా వాడుతున్నాం? నెంబర్ ఆఫ్ డేస్ బై 7. 7 ఎందుకు వాడతాం? ఏ వీక్ కంటెన్ 7 డేస్. సో నెంబర్ ఆఫ్ డేస్ బై 7. సో నెంబర్ ఆఫ్ డేస్ గివెన్ హౌ మచ్? 61. 61 by 7. 7 8 56. రిమైండర్ ఈజ్ 5. సో ఆ హియర్ టుడేస్ మండే అంటే సోమవారానికి ఎంత కలపాలి? 5 కలపాలి. సోమవారానికి 5. సోమ తర్వాత మంగళ్, బుధ, గురు, శుక్ర, శని. సో ఆన్సర్ ఈజ్ శనివారము. సాటర్డే. సాటర్డే విచ్ డే ఫాల్స్ ఆఫ్టర్ 61 డేస్ మీన్స్ ఇట్ ఈజ్ సాటర్డే. క్లియర్? క్లియర్ మాస్టర్. నైస్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ మాస్టర్. సో టుడే ఈజ్ థర్స్డే. ఓ రైట్ మాస్టర్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు టుడే ఇస్ ద థర్స్డే, ద డే ఆఫ్టర్ 59 డేస్ విల్ బీ. ఈరోజు గురువారమైన 59 రోజుల తర్వాత ఏ వారం మగును అంటుంది. సో అప్పుడు 59 by 7. 7 1 7 7 56. రిమైండర్ 3. సో మనకి ఈరోజు ఏమంటుండు? గురువారము. అంటే గురువారానికి ఎంత కలపాలి? 3. గురు తర్వాత చెప్పండి, శుక్ర, శని, ఆది. సో గురు తర్వాత శుక్ర, శని, ఆది. సో ఆన్సర్ ఈజ్ ఆది మీన్స్ సండే. ఆన్సర్ ఈజ్ సండే. క్లియర్? దిస్ ద ఆన్సర్. ఆర్ యు ఓకే? ఐ థింక్ అండర్స్టాండ్ మాస్టర్. నెక్స్ట్ వన్, ఇఫ్ టుడే ఇస్ ఫ్రైడే దెన్ ద డే ఆఫ్టర్ 63 డేస్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ 63. 7 9 63. రిమైండర్ 0. సో ఈరోజు శుక్రవారమైనా 63 రోజుల తర్వాత. సో ఇక్కడ మనకు శుక్రవారానికి కలపడానికి ఏమైనా ఉన్నాయా?
live zero. So if today is Friday, then answer also is Friday. So before this problem, and a remainder sunne kabatti add chesam, ikkada remainder ledu kabatti ki the answer is same, Friday. Clear? Thank you. So this much of accuracy we need in competitive examination nowadays. So please focus on these points, which are the basic points are given in calendar chapter. So please do that one and please apply these methods in examination. If neeku oka vela na version emana ibbandi anipichunte, master please forgive and please focus on our aim. Next one. లీప్ సంవత్సరం కానీ ఒక సంవత్సరంలో మొదటి రోజు శుక్రవారమైనా ఆ సంవత్సరంలో చివరి రోజు ఏ వారమో ఉంటుంది. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ విచ్ ఈజ్ నాట్ లీప్ ఇయర్ ఈజ్ ఫ్రైడే, దెన్ ఫైండ్ ద లాస్ట్ డే ఆఫ్ ద దట్ ఇయర్ అంటుంది. ఏదైనా మనం ఈ పాయింట్ గురించి చెప్పుకున్నాం మాస్టర్, ఏదైనా ఒక సాధారణ సంవత్సరంలో మొదటి రోజు ఏమవుతుందో చివరి రోజు అదే అవుతుంది, అదే పాయింట్ అవును. లీప్ సంవత్సరం కాని ఒక సంవత్సరంలో, లీప్ సంవత్సరం కాని సంవత్సరం అంటే ఒక సాధారణ సంవత్సరం, ఇట్ మీన్స్ నార్మల్ ఇయర్. సో ఏ నార్మల్ ఇయర్ కంటెన్ ఫార్మింగ్ ఆఫ్ ది డే అండ్ ఎండ్ ఆఫ్ ది డే బోత్ ఆర్ ద సేమ్, అయినా మొదటి రోజు శుక్రవారమైనా చివరి రోజు ఏమంటుడు. సో బోత్ ద డే ఆర్ ద సేమ్, దట్స్ వై ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. క్లియర్? ఐ హోప్ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్, ఒక లీప్ సంవత్సరంలో మొదటి రోజు బుధవారమైన అదే సంవత్సరంలో డిసెంబర్ 31 తేదీనే ఉంటుంది. అంటే ద ఫార్మింగ్ ఆఫ్ ది డే అండ్ వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటుండు. సో ఫస్ట్ డే ఆఫ్ ద లీప్ ఇయర్ ఈజ్ వెడ్నెస్డే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఇట్ ఆన్ 31st December ఇన్ దట్ ఇయర్ అంటుంది. సో లీప్ ఇయర్ అన్నప్పుడు ద ఫార్మింగ్ ఆఫ్ ది డే అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ 1 day ahead, ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. అనగా ఇక్కడ మనకేమంటుండు, వెడ్నెస్డే అంటుండు. వెడ్నెస్డేకి 1 కలిపితే ఆన్సర్ ఈజ్ థర్స్డే. ఏమవుతుంది మాస్టర్? ఆన్సర్ ఈజ్ థర్స్డే. క్లియర్? ఇది నార్మల్ ఇయర్ కాదు, లీప్ ఇయర్ కాబట్టి ఒకరోజు ఎక్కువగా చూడాలి. హోప్ ఓకే మాస్టర్. వన్ మోర్. రైట్, ఈ 1st January 2001 వాజ్ ది మండే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాట్ వాజ్ ఇట్ ఆన్ 31st December 2001? సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లాస్ట్, ఇది నార్మల్ ఇయర్ అంటే మనం నార్మల్ 2001 అనేది నార్మల్ ఇయర్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇఫ్ ఎనీ గివెన్ ఇయర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4, సో ఇట్ ఈజ్ ఎ లీప్ నాన్ లీప్ ఇయర్ అంటే ఏదైనా ఒక సాధారణ సంవత్సరము 4తో భాగం చేస్తే శేషం ఇస్తుంది. ఇక్కడ 01 అంటే ఇది నాట్ డివిజిబుల్ బై 4, దట్స్ వై ఇట్స్ ఎ నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్ ఫార్మింగ్ ఆఫ్ ది డే అండ్ ఎండ్ ఆఫ్ ది డే బోత్ ఆర్ ద సేమ్, సో ఆన్సర్ ఈజ్ మండే. ఒక సాధారణ సంవత్సరంలో ప్రారంభం దేనితో అవుతుందో ముగింపు దానితో అవుతుంది. అది సాధారణమా లీప్ అని తెలుసుకోవాలంటే చివరి 2 స్థానాలు ఉన్న విలువ 4తో భాగం చేస్తే శేషం వస్తుంది. ఇది 4తో భాగించబడదు కాబట్టి ఇది సాధారణ సంవత్సరం. సో సాధారణ సంవత్సరం దేంతో ప్రారంభం అవుతుందో దాంతోనే ఎండ్ అవుతుందో ఆన్సర్ ఈ విధంగా చూస్తాం. రైట్ సార్, 1990 క్యాలెండర్ ఈ క్రింది వాణిలో ఏ క్యాలెండర్ ఒకే విధంగా ఉంటుందంటాడు. సో ద ఇయర్ నెక్స్ట్ టు 1990 విచ్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ ది ఇయర్ 1990. సో ఇక్కడ ఈక్వల్ క్యాలెండర్కి వెరీ ఇంపార్టెంట్ సార్. మనము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతున్నాం అంటే ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ విచ్ యూజింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ది ఆడ్ డేస్తో చూస్తాం. సో ఇప్పుడు మనము 1990 ఉంది సార్. 1990 అనేది ఒక నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్లో రిమైనింగ్ ఆడ్ డేస్ ఎంత? 1. 91 ఆల్సో ఏ నార్మల్ ఇయర్, సో ఎంత? 1. 92 అనేది ఎంత, నార్మల్ ఇయరా లీప్ ఇయర్ చూస్తే మనం ఇది లీప్ ఇయర్ అని డిసైడ్ చేస్తాం. ఎలా? 4 ఏకంలో ఇది భాగించబడుతుంది, దిస్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో 4 2 8, 4 3 సో 4 23 is 92. ఇట్ మీన్స్ 92 ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇన్ దట్ లీప్ ఇయర్ హౌ మెనీ అడ్ డేస్ ఆర్ దేర్? 2. అండ్ వాట్ అబౌట్ 93 is 1, 94 is 1. సో ఇది ఎక్కడ దాకా వెళ్ళాలి అని చూస్తే 95 ఇక్కడ చూడండి మాస్టర్, 95 వస్తుందా లేదా చూద్దాం.
సో 1990 ఇస్ ఏ నార్మల్ ఇయర్, 1990 అనేది నార్మల్ ఇయర్. సో ఇది 7 యొక్క మనము ఆ 7 టేబుల్ చూస్తే 7 యొక్క గుణిజాన్ని పాటించాలి. 7 1 ప్లస్ 1 2, 2 2 4, 4 1 5, 5 1 6. సో ఇక్కడ 1 1 2, 2 2 4, 4 1 5, 5 1 6, 7 1 7. అంటే 7 వారం పర్ఫెక్ట్ అయింది కాబట్టి దీని తర్వాత వచ్చేటువంటి 1996 అంటాడు. కానీ ఇక్కడ వాస్తవానికి ఇందులో ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి మాస్టర్, ఇది కాదు ఆన్సర్. ఎందుకు కాదంటే ఇది 96 అనేది లీప్ ఇయర్, 90 అనేది నార్మల్ ఇయర్, 90 అనేది లీప్ ఇయర్ కాదు. సో దీనికి షార్ట్ కట్ మెథడ్ ఉంది. మనకు 92 అంటూ 90ని కనుక నువ్వు భాగం చేస్తే 4 రెండుల 8 శేషం 1 10, 4 20 రెండుల, సో 422 ఇస్ 8, రిమైండర్ ఈజ్ 2. రిమైండర్ అంటే ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 వచ్చింది అనుకో 11 ఇయర్స్ కలపాలి. ఎంత కలపాలి మాస్టర్? 11 ఇయర్స్ కలపాలి. అనగా 1990కి 11 కలిపితే 2001. సో 1991 అనేది దేనికి సమానం సార్ అంటే 2001కి సమానం. సో ఇక్కడ మనకు 2001 పడాలి. 2001 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ పాయింట్ సార్. క్లియర్? థ్యాంక్ యూ మాస్టర్.